పోరాట యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఏలూరు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై హత్యాయత్నానికి ప్లాన్ చేశారని, 2019 ఎన్నికలలోపు తనను చంపేస్తే ఇబ్బంది ఉండదు అనుకుంటున్నారంటూ బాంబు పేల్చారు. చంపాలనుకుంటున్న వారు తనకు తెలుసని కానీ వీటన్నింటికీ భయపడనంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పాత బస్టాండ్ సెంటర్లో ప్రజా పోరాట యాత్ర బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లోపు తనని చంపేసేందుకు ప్రయత్నిస్తున్నారని, హత్యకు ప్లాన్ చేసిన వాళ్ల వీడియో కూడా చూశానని పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వాళ్లు ప్రతిపక్షమో అధికార పక్షమో తనకు తెలియదన్న పవన్ ఎలాంటి బెదిరింపులకు భయపడనని స్పష్టం చేశారు. ఎవరో అధికార పక్షం ఎవరో ప్రతిపక్షం తెలియదు, కానీ ఒక ముగ్గురు క్రిమినల్స్ మాట్లాడుకుంటున్న మాటలు రికార్డ్ చేసి పెట్టారు, నాకు వినిపించారు. ఏంటి అంటే, అసలు ఎలక్షన్ లోపు పవన్ కళ్యాణ్ చంపేయచ్చు కదా, ఏమవుద్ది, ఒక నెల అవద్దు, అప్పుడు అధికార పక్షం మీద ప్రతిపక్షం తోసేయచ్చు, ప్రతిపక్షం మీద అధికారంతో అధికార పక్షం మీద తోసేస్తే మనం ఎవరో ఒకరు కొట్టుకుని మనం గెలుస్తామని మాట్లాడుతున్న తెలుసు. వాళ్ళు ఎవరో కూడా వాళ్ళు ఎవరు మాట్లాడారు, ఏ పార్టీ వాళ్ళు కూడా నాకు తెలుసు, ఆ వ్యక్తుల పేరు తెలుసు, ఆ వ్యక్తుల ముఖాలు తెలుసు నాకు. అంటే ఇది నాకు ఎందుకు అనిపించింది, ఇవన్నీ భయపడతాను నేను. మరోవైపు 2 రోజులుగా ప్రభుత్వ విప్ చింతమనేనికి పవన్ కు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఈ రోజు కూడా కొనసాగింది. ఏలూరు సభలో పవన్ మాట్లాడుతూ మరోసారి చింతమనేనిపై విరుచుకుపడ్డారు. చింతమనేని ప్రభాకర్ ఏలూరులో కూడా రౌడీయిజం చేస్తున్నాడని, ఇంకోసారి ఏలూరులో రౌడీయిజం చేస్తే కాళ్లు విరగ్గొడతానని హెచ్చరించారు. ప్రభాకర్ ఇక్కడ రౌడీయిజం చేస్తుంటే ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. ఏపీని బీహార్లా చేస్తే చూస్తూ ఊరుకోమన్న పవన్ చింతమనేని లాంటి కిల్లర్ రౌడీని విప్గా పెట్టి ప్రజలకు ఏం సంకేతాలిస్తున్నారని టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. ప్రతి రౌడీ ప్రతి గుండా మన జీవితాన్ని శాసిస్తానంటే మేము చేతులు కట్టుకొని కూర్చుంటావా, చేతులు కట్టుకొని కూర్చుంటావా, రౌడీలు ఎలా ఉంటే తల్లి తగలేస్తావా లేదా, కీళ్ళు రెక్కబడి కింద కూర్చోబెడతావా లేదా. ఏలూరు స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జిపై విమర్శల వర్షం కురిపించిన పవన్ పేకాట క్లబ్ల మీద ఉన్న ఆసక్తి అభివృద్ధిపై లేదని ఎమ్మెల్యే బడేటి బుజ్జికి పవన్ చురుకలు వేశారు. ప్రతి రౌడీ మనల్ని శాసిద్దామంటే తన్ని తరుముతామని, సీఎం చంద్రబాబు రౌడీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కి వెళతామని పవన్ హెచ్చరించారు. బైకుల మీద ముగ్గురు వెళ్తే ఒక రేస్ చేస్తే కేసు పెడతారు, 27 రిజిస్టర్ కేసులు, 307 అటెంప్ట్ మర్డర్ కేసులో సహా ఉంటే ఏమి ఎవరు మాట్లాడకపోతే మీరు ఏ సంకేతం ఇస్తున్నారు? ప్రజలు ప్రభుత్వానికి ఎదురు తిరగాలంటూ పిలుపునిచ్చిన పవన్ టీడీపీ పెద్దలు చింతమనేని ప్రభాకర్ లాంటి ఎమ్మెల్యేలను రోడ్డు మీద తిరగకుండా చూడాలని, లేకపోతే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యులని పవన్ హెచ్చరించారు. ఎంపీ మాగంటి బాబు రైల్వే జోన్ కాదు కదా, ఏలూరు రైల్వే బ్రిడ్జిని కూడా కట్టించలేకపోతున్నారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే అవినీతి యువత ఎదురు తిరిగి నక్సలిజంలో చేరాలనుకునేలా ఉందన్నారు. ప్రభుత్వం విఫలమైతేనే యువత నక్సలిజం వైపు మళ్లుతుందన్నారు. నక్సలైట్ సమస్యని మీరు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయితేనే ఈ రోజుకి యువత నక్సలైట్ వైపు వెళ్తున్నారంటే ప్రభుత్వంలో వైఫల్యాలు ఉన్నాయి. సభ అనంతరం పవన్ తాను బస చేసిన క్రాంతి కళ్యాణ మండపానికి చేరుకోగా అర్ధరాత్రి సమయంలో చింతమనేని అనుచరులు రాళ్లదాడి చేశారు. అప్రమత్తమైన పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది పోలీసు అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యారు. ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. కళ్యాణ మండపంపై రాళ్లదాడి విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో రాత్రంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.